नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी मुम्मिडी वरम मंडलम तेलुगुदेशम पार्टी कार्यालयंलो तेलुगुदेशम पार्टी कार्यालयं नुंडी नल्ल बैड्जुलु धरिंची कार्यकर्तलतो निरसन र्याली गांधेय मार्गंलो प्रोफेसर गा वेल्ली महात्मा गांधी शिला विग्रहानिकि मेमोरेंडम समर्पिंचारु मुख्यंगा 19 11 2021 न शासनसभलो अधिकार पार्टी एम्मेल्येलु मंत्रुलु प्रतिपक्ष नेत नारा चंद्रबाबु नायडु सतीमणि भुवनेश्वर पै क्यारेक्टर సెట్ మాట్లాడుతూ చాలా హీనమైన చర్య అని ముఖ్యంగా చట్టసభల ద్వారా రాజ్యాంగ పరిరక్షణ సేవలు చేస్తున్న వ్యక్తులు సంస్కారంగా వ్యవహరిస్తూ పశువులలా ప్రవర్తించడం పట్ల యావత్ భారత జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి సృష్టించడం పట్ల రౌడీలు దోపిడీదారుల పరిపాలన సాగిస్తే ఎలా ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారని ఒక విధముగా వారి పరిపాలన ఆంధ్ర రాష్ట్రం రావణా కష్టంగా మారిపోయి శాంతి భద్రతల విఘాతం కలిగి ప్రజలు ముఖ్యంగా స్త్రీలు మనోభావాలు ఎంతగానో క్షోభకు గురైనాయని తెలియజేశారు అలాగే గౌరవ ప్రతిపక్ష నేత వెనుకున్నామని మరలా చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు చట్ట విలువలు కాపాడాలనే నినాదాలతో తీవ్ర నిరసనతో మహాత్మా గాంధీ విగ్రహానికి మెమోరాండం సమర్పించడం అయింది घोर अवमान ये मजी मुख्यमंत्री गारु तेलुगुदेशम पार्टी अध्यक्ष मैं चंद्रबाबु असेंबली अवनीति की आये चेसा अनुचित की अवान अवान कार्यक्रम की मेरी तेलुगुदेशम पार्टी अंत राष्ट्र मत हैदराबाद नीचे विशाखपट्नम वरकू प्रजल मैं मदत एवर मन मंत्री एमएलएल अनुचित व्यक्ति మనం ఎవరు పుట్టామో మన కన్న తల్లికి భగవంతుడు తప్ప ఎవరికి తెలియదు అందరి ఇంట్లోనూ కూడా చాలా వరకు ఉంటాయి ఆ బిడ్డ ఎక్కడ జన్మించి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి కడుపున బిడ్డ తప్పులు చేయవలసిన పని ఆవిడకి లేదు మీరు ఏదైతే మీకు ఉన్నాయో బుద్ధులు అరగంట గంట బుద్ధులు మీకు ఉన్నాయో అదే బుద్ధులతోటి రాష్ట్రంతో నడుస్తుందనుకోవడం మీరు తప్పు పైగా ఎమ్మెల్యేలు వారిస్తూ ఆ ఎమ్మెల్యేలు అలా మాట్లాడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారించారు స్పీకర్ గారు కానీ ఎవరో వారించకుండా హేళనగా నవ్వుతున్నారు అది రాజ్యాంగ విరుద్ధం
మీరు బాబా సాహెబ్ అంబేద్కర్ పెట్టిన ఒక రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా మీరు లేదా మీ సొంత రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా ప్రజలకు తెలియాలి మీరు ఎందుకంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేని అదే చంద్రబాబు గారు అయితే వెంటనే పార్టీని సస్పెండ్ చేసి క్రమశిక్షణ సంఘం ఎదుట వాళ్ళ మీద చర్య తీసుకుంటారు మీరు వెకిల్లో ఉన్న ఉత్తర సీఎం గారు మళ్ళీ పైగా అంటున్నారు మా వాళ్ళని అన్నందుకు మాత్రం మా వాళ్ళు వార్నింగ్ ఇస్తారన్నారు చాలా తప్పు మీరు రాష్ట్రానికి ప్రథమ పౌరుడు మీరు మీరు ఎల్లగా మాట్లాడటం మీరే స్వతహాగా మీ చేతులకి తీసుకోవడం పోలీసు వ్యవస్థను మీ చేతుల్లో పెట్టుకుని ఎవరికక్కడ ధర్నా చేసిన కేసులు మాట్లాడితే కేసులు ఇవన్నీ ఇలా చేసుకుంటూ కొట్టే 70 లక్షల మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఏదో రోజున మేము తిరగబడతారో దండయాత్ర చేస్తారని మీకు సమూహంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ సీఎం అయ్యే వరకు రాష్ట్రంలోన ప్రతి మహిళ ప్రతి కార్యకర్తా ప్రతి పౌరుడు కూడా తెలుగుదేశం మళ్ళీ అధికారంలో వచ్చేవారు కూడా ఆయన బాటలో నిరంతరం కొనసాగుతామని ఈ సందర్భానికి ఇచ్చేసిన మరి తెలుగుదేశం నాయకులకు కుటుంబ సభ్యులకు పెద్దలకు చిన్నలకు మరి అందరికీ కూడా పాత్రికేయులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం।